హాయ్ దిస్ ఈజ్ రవి విడే నిన్న నైట్ ఒక ఆయన ఒక ఇమెయిల్ చేసేది ఆ ఇమెయిల్ చూసి కొంచెం సర్ప్రైజ్ అయ్యాను ఎందుకంటే లాస్ట్ టూ వీక్స్లో ఇది మూడో ఇమెయిల్ సిమిలర్ ఇమెయిల్ సిమిలర్ సిచ్యువేషన్ అనమాట ఆల్రెడీ వేరే వ్యక్తి విషయంలో నేను వీడియో చేశాను ఈయన విషయంలో ఇప్పుడు వీడియో చేస్తాను మూడో వ్యక్తి కూడా సేమ్ అదే సొల్యూషన్ అదే అదే అనాలసిస్ అనుకోండి ఇంతకీ ఈమెయిల్ చూద్దాం ఏంటనేది సివియర్ ఎలర్జీ ఆఫ్టర్ ఫోర్ డే ఫాస్ట్ ప్లీజ్ సి పిక్ పిక్చర్స్ హైట్ చేశాను ఆయన పేరు కూడా హైట్ చేశాను ఐ హ్యావ్ హిస్టరీ ఆఫ్ ఎలర్జీస్ ఐ హ్యావ్ ఆస్త్మా ఎలర్జీ క్రైనటిస్ బికాస్ ఆఫ్ హై ఇస్నోఫిల్స్ డైలీ బిబ్జెట్ స్నీజెస్ ఐ హమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేల్ వైట్ ఫిఫ్టీ సెవెన్ కేజీస్ నవ్ ఆఫ్టర్ ఫోర్ డే ఫాస్ట్ ఓకే ఫోర్ డేస్ ఫాస్ట్ చేసాక అయినా ఫిఫ్టీ సెవెన్ కేజెస్ నుంచి సారీ సిక్స్టీ కేజెస్ నుంచి ఫిఫ్టీ సెవెన్ కేజెస్ తగ్గారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మేల్ హైట్ కూడా చెప్పుంటే బాగుండేది బట్ ఎనీవే బిఫోర్ ఫాస్ట్ ఐ వస్ సిక్స్టీ అండ్ మై బాడీ టైప్ ఈజ్ స్కిన్నీ ఫ్యాట్ స్కెల్టర్ స్ట్రక్చర్ ఇస్ థిన్ అండ్ వీక్ స్కిన్నీ ఫ్యాట్ అంటే మీకు తెలుసు లేదు అంటే కొంచెం పొట్ట ఫ్యాట్ ఉండి బట్ మనిషి మాత్రం పేలుగానే ఉంట ఉండడం అనమాట అంటే లావుగా ఉండి పొట్ట ఉండడం ఫ్యాట్ సన్నగానే ఉంటూ పొట్ట ఉండి కొంచెం ఫ్యాట్ ఉండి ఉంటే అది స్కిన్ని ఫ్యాట్ అంటే బోన్ స్ట్రక్చర్ కొంచెం వీక్ అనమాట తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట అది i have inflammation in my body only recently i started working out in gym and uh, it was going good since childhood, childhood i was malnourished and i was vegetarian recently i started fish items from a restaurant i clearly observed good changes in my body and the vegetarians note this point fish positive changes kanipistunnayi i have family history of respiratory heart diabetes fatty liver problems సమ్టైమ్స్ ఐ హ్యావ్ బీపీ ఆల్దో ఐ నెవర్ టెస్టెడ్ ఐ థింక్ ఐఎమ్ ప్రీ డయాబెటిక్ టెస్ట్ చేసుకోవాల్సిందండి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాల్సింది మీరు ఒకవేళ బ్లడ్ టెస్ట్లు చేయించుకుని రిపోర్ట్స్ పంపించుంటే అసలు ఇన్ఫ్లమేషన్ ఏ లెవెల్లో ఉంది అనేది కూడా తెలుస్తుంది యాక్చువల్లీ బట్ ఎనీవే రిపోర్ట్స్ ఏమీ లేవు రీసెంట్లీ ఐ డీడ్ ఫోర్ డే వాటర్ ఫాస్ట్ అండ్ బ్రోక్ ద ఫాస్ట్ నెక్స్ట్ డే విత్ లైట్ ఫుడ్స్ లైక్ కోకోనట్ పేస్ట్ రైస్ ఎట్ నైట్ అంటే నాలుగు రోజులు వాటర్ ఫాస్ట్ చేసి ఐదో రోజు ఫాస్ట్ని బ్రేక్ చేసేది విత్ లైట్ ఫుడ్స్ కోకోనట్ పేస్ట్ అండ్ రైస్ తోటి Today, I uh, sixth day male in a in the sixth day. sixth day of first night, I made chart item in my home and ate. After finishing 5 to 10 minutes, I started getting feeling of hotness in some parts of my body and itching. And because I had such experience, I told my family members to look and it was allergic reaction. I took ఓకే ఐ టుక్ ఓమ్నా కార్టిల్ మాంటెక్ ఎల్సీ అండ్ అటరాక్స్ విచ్ డాక్టర్ రికమెండెడ్ మీ డ్యూరింగ్ మై ప్రీవియస్ హాస్పిటలైజేషన్ ఐ గాట్ ఎలర్జీ సిన్స్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ టైమ్స్ అంటే లాస్ట్ పదిహేను ఏళ్లలో అంటే ఆయనకి ఇరవై ఎనిమిది కాబట్టి పదమూడేళ్ళ నుంచి ఇప్పుడు దాకా ఈ కాలంలో ఆయనకి సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టైమ్స్ ఇలా ఎలర్జీక్ రియాక్షన్స్ వచ్చినాయి డ్యూ టు అన్నోన్ కాజెస్ అంటే ఎవరు కాజ్ చెప్పలేదు సరిగ్గా మోస్ట్లీ ఐ గెస్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఫుడ్ Okay, in childhood days it uh, it reduced on own for 5 attempts, I went to doctor, used antihistamines, and allergy got reduced. Okay, antihistamines root uh, cause mm. of fixed. Cardani, it is allergy. once I got hospitalized, they kept me for a few days, gave severe steroids and antibiotics, which devastated my body, and hence I don't have much positive opinion to get admission in hospital. Moreover, now now there is more COVID risk in hospital. Okay. <clears throat>

ఓకే నిన్న నిన్న ఆస్తమ అటాక్ వచ్చింది ఇప్పుడేమో ఈ ఎలర్జీ అటాక్ వచ్చింది సంథింగ్ ఈజ్ ఇట్ సంథింగ్ టు డూ విత్ ఫాస్ట్ చూద్దాం మై ఫాస్టింగ్ పర్పస్ ఫస్ట్ ఇనిషియేట్ అటాఫజీ బట్ బికాస్ ఐ ఫెల్ట్ లాంగ్ టర్మ్ ఫాస్ట్ మై పుట్ మీ అట్ రిస్క్ దెర్ ఈస్ నో సూపర్విజన్ అండ్ దెర్ ఇస్ నో సూపర్విజన్ సో ఐ స్టాప్ ఆఫ్టర్ డే ఫోర్త్ ఫిఫ్త్ డే వాజ్ మోస్ట్లీ కోకోనట్ వాటర్ అండ్ లెమన్ వాటర్ మై యాక్చువల్ ప్లాన్ ఈజ్ టు డూ మినిమమ్ సెవెన్ డేస్ డి డూయింగ్ ఫాస్ట్ హ్యాడ్ అగ్రివేటెడ్ దిస్ ఆన్సర్ ఈజ్ ఎస్ మీరు ఫాస్టింగ్ చేయడం వల్ల ఇలా అయింది ఎస్టర్డే ఇట్ వాస్ ఆస్మా టుడే అలర్జీ ఆల్ ఓవర్ బాడీ సో ఐఎమ్ లిట్ల్ బిట్ కన్ఫ్యూజ్డ్ ఎస్ అది రెండు కూడా మీకు ఫాస్టింగ్ చేయడం వల్లే వచ్చింది ప్లీజ్కి మీ ఫోన్ నెంబర్ ఓకే ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదండి అంటే మీ వాట్ టైమ్ ఐ క్యాన్ కాంటాక్ట్ యూ ఐ విల్ టెల్ మోర్ డీటెయిల్స్ ఐఎమ్ ఓకే ఓకే బేసికల్గా ఫోన్ నెంబర్ ఇవ్వండి ఎక్కువ డిస్టర్బ్ చేయను అన్నారు నేను మ్యాక్సిమం ఇవ్వట్లేదండి చాలా అంటే ఈ మధ్య చాలా ఇబ్బందుల్లో ఉన్నాను టైము తొలకట్లేదు నాకు నేను మిడ్ నైట్ దాకా ఆఫీస్ వర్క్ చేస్తాను అసలు వేరే ఏ కాల్స్ ఎవరికి రెస్పాన్స్ ఇవ్వాలి ఇవ్వడానికి నాకు టైం దొరకట్లేదు కొంచెం తోట్ పెయిన్ కూడా ఉంది నైట్ నిద్ర సరిగా లేక ఎనీవే సారీ సో బేసికల్లీ ఏం జరిగింది మీది మీది మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది అసలు మీకు ఏం జరిగింది ఎందుకంటే ఏం జరిగిందో తెలియకపోతే అంత అయోమయంగా ఉంటుంది అసలు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ అవుతుంటుంది మీరు అసలు మీకు ఎలర్జీస్ ఉన్నాయి చాలా కాలం నుంచి వస్తున్నాయి అంటే బేసికల్లీ ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో మీ థర్టీన్ ఇయర్స్ ఆ టైంలో ఇప్పుడు మీ బాడీలో సంథింగ్ హ్యాస్ హ్యాపీండ్ అది మీ గట్ని ఎఫెక్ట్ చేసింది ఏం జరిగింది సమ్ కంటామినేటెడ్ ఫుడ్ కానీ కంటామినేటెడ్ వాటర్ కానీ సమ్ సమ్ బ్యాక్టీరియా సో సంథింగ్ మీ కడుపులోకి వెళ్ళింది అది మీ పొట్టలో అలాగా ఒక పది మినిట్ స్థాపన ఏర్పరచుకుంది బ్యాడ్ బ్యాక్టీరియా అలా ఉంది సీబో ఉంటుంది స్మాల్ ఇంటెస్టెన్స్ ఇంటెస్టేరియల్ బ్యాక్టీరియాలు అవ్వకపోతుంది మీ పెద్ద ప్రేగులో ఉండాల్సిన బ్యాక్టీరియా చిన్న ప్రేగులోకి వస్తుంటుంది లేకపోతే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ పెరుగుతుంటుంది సో ఓవరాల్గా ఏంటంటే మీ ఇదంతా మెయిన్లీ మీ కడుపులో ఉండే బ్యాక్టీరియా వల్ల జరుగుతుంది సాధారణంగా అసలు ఫుడ్ ఎలర్జీస్ అన్నీ ఎందుకు వస్తాయి ఈ బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది కొంతమంది కొన్ని కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ పడవు ఎందుకు పడవు లోపల ఉండి బ్యాడ్ బ్యాక్టీరియాగా ఆ ఫుడ్స్ ఇష్టం ఉండదు సో ఆ ఫుడ్ ఇష్టం ఉండదు కాబట్టి మీరు అవి తీసుకున్నప్పుడు అవి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే బ్యాక్టీరియా మీ ఇమ్యూన్ సిస్టమ్ అని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేలా చేసి మీ ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేసి అప్పుడు మీకు రియాక్షన్ వచ్చేలా చేస్తుంటాయి అందుకని ఆ ఫుడ్స్ మీరు తినలేరు సో ఆ ఫుడ్స్ని తీసుకుంటున్నప్పుడు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా మీ ఇమ్యూన్ సిస్టమ్ని కెలుకుతుంటాయి అన్నమాట అంటే బేసిక్ బ్యాడ్ ఇప్పుడు ఇంకా బాగా ఈజీగా అర్థం కావాలంటే బ్యాడ్ బ్యాక్టీరియా మనం ఒక రౌడీలు అనుకుందాం జైల్లో ఉన్నారు జైలు అంటే మీ ఇంటెస్టెన్స్ రోజు ఫుడ్ వేస్తున్నారు రౌడీలు ఫుడ్ తీసుకుని తింటున్నారు బాగానే ఉన్నారు రోజు ఫుడ్ వస్తుంది రోజు తింటున్నారు ఫుడ్ మంచి ఇష్టం వరకు మీరు పెట్టిన బాగా తింటున్నారు మీ విషయంలో జరిగింది ఏంటి మళ్ళీ అది ఎక్కడ ఇంటెస్టెన్స్లో వీళ్ళు ఉన్నది అంటే జైల్లో ఖైదీలు ఉన్నారు రౌడీలు బయట పోలీసులు కాపలా ఉన్నది ఎవరిది ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ అనమాట బయట ఉంది రోజు పోలీసులు వచ్చి డబ్బులు మనీ సార్ మనీ అంటున్నారంటే పోలీసులు వచ్చి ఫుడ్ పెడుతున్నారు రౌడీలు ఖాళీగా శాంతంగా తింటున్నారు ఫుడ్ బాగానే ఉంది అంత బాగా క్షమించండి అయితే మీరు ఫాస్టింగ్ చేశారు ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమైంది ఈ జైల్లో ఉన్న రౌడీలకి ఫుడ్ వెళ్ళలేదు బ్యాడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ వెళ్ళలేదు మీ కడుపు ఉండే బ్యాక్టీరియాకి మీరు రోజు తినే ఫుడ్డే వాటికి ఆహారం ఫుడ్డు వెళ్ళలేదు అలా ఉన్నాయి బయట పోలీసులు అలాగే ఉన్నారు జైలు అలాగే ఉంది వీళ్ళు ఫుడ్ లేక కొంచెం నిరసించిపోయారు మూడు రోజులు ఫుడ్ లేదు నాలుగు రోజులు కొట్ట కదా మీద నాలుగు రోజులు ఫుడ్ లేదు ఫిఫ్త్ డే మీద ఫుడ్ తిన్నారు లైట్ ఫుడ్ తిన్నారు రౌడీలు అలాగ జైల్లో ఉన్నారు మీకు లైట్గా ఫుడ్ వచ్చేసరికి హమ్మాయి అని చెప్పి కొంచెం వాటికి ఓపిక వచ్చింది ఓపిక వచ్చి కొంచెం స్టార్ట్ అయింది యాక్టివిటీ అప్పుడు దాకా ఫుడ్ లేకుండా నీరసంగా ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాకి ఒక్కసారి ఫుడ్ వచ్చేసరికి కొంచెం యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అది ఎప్పుడైతే ఈ సడన్ యాక్టివిటీ వస్తుందో ఈ సడన్గా వీళ్ళకి ఫుడ్ వచ్చిందో ఆ కోపం ఉండి మూడు నాలుగు రోజుల నుంచి ఫుడ్ లేని కోపం ఉండి పోలీసుని బయట ఉన్న పోలీసుని రౌడీ అటాక్ చేస్తాయి అనమాట బ్యాక్టీరియా కూడా ఆ టైప్ అనుకోండి అంటే కోపం ఉండి అనుకోవద్దు కొంచెం ఓవర్ స్టిమ్యులేట్ అవుతాయి అవి అవి ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేసినాయి ఫిఫ్త్ డే సిక్స్త్ డే మీద చాట్ తిన్నప్పుడు ఏమైంది ఒక్కసారిగా అది చాట్ తిన్నప్పుడు ఓవర్ స్టిమ్యులేట్ అయింది ఇవి బ్యాడ్ బ్యాక్టీరియా అవి పోవస్ట్ ఇమ్మీడియట్ ఇంకా పార్టీ ఇచ్చేస్తుంది అమ్మాయి మీరు ఒకేసారి బ్రేక్ అప్పుడు దాకా ఏమీ లేని వాళ్ళకి మీరు వెంటనే బీర్ అండ్ బిర్యానీ ఇచ్చారు ఇంకా తెచ్చిపోయి ఇంకా ఫుల్ హడావిట్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ బాగా అటాక్ చేసినాయి అలాంటి టైంలో ఇమ్యూన్ సిస్టమ్ ఒక్కసారిగా మిస్బిహేవ్ చేస్తుంది అంటే తేడాగా బిహేవ్ చేస్తుంది ఇలాగ ఇంకా ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఇలా బయటకు వచ్చి మీ స్కిన్ మీద ఈ ర్యాషెస్ ఇలాగా ఇవన్నీ పొక్కులు వచ్చేలా చేసినాయి ఇది జరిగింది అంటే చెప్పిన తీసుకున్న ఎగ్జాంపుల్ వేదిక ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ ఇదే జరుగుతుంది బేసికల్ ఏంటంటే ఫుడ్ అలర్జీస్ ఇవన్నీ మెయిన్ రావడానికి రీజన్ ఈ కడుపులో ఈ ఓవర్ గ్రోత్ ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం మీరు మీది ఇలాంటి టైంలో మీరు ఎప్పుడు ఫాస్టింగ్ చేయకూడదు ఇలాంటి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్న వాళ్ళు రోజుకి ఐదు సార్లు తింటూ ఉండాలి వాటిని ఎక్స్ట్రాగా ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేయకుండా ఇమ్యూన్ సిస్టమ్ని వేరేగా బిహేవియర్ చేయకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఫుడ్ పెడుతుండాలి రోజుకి ఐదు సార్లు పెడుతుండాలి అయితే ఫాస్టింగ్ అస్సలు చేయకూడదు ఎందుకంటే ఫాస్టింగ్ చేస్తే అవుతుంది ఇలాగ ఓవర్ స్టిమ్యులేట్ అవుతాయి అప్పుడు అటాక్ చేస్తే ఒకసారి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అటాక్ చేసినప్పుడు మనకి వచ్చి ఇష్యూస్ పర్మినెంట్ అయిపోతుంటాయి ఒక్కసారి ఇలాంటి అటాక్ చేస్తున్నప్పుడు ఇమ్యూన్ డిసీజెస్ వచ్చేస్తుంటాయి కొంతమందికి ఇలాంటి అటాక్ అయినప్పుడే టైప్ వన్ డయాబెటీస్ వస్తుంటుంది చిన్నదానంలో చాలామంది టైప్ వన్ డయాబెటీస్ వచ్చేది ఇలాంటప్పుడే ఇలాంటి అటాక్ అయినప్పుడు ఒకేసారి మోటోస్ వస్తుంటుంది థైరాయిడ్ని పట్టమని కొట్టేస్తాయి హ్యాషిమోటోస్ ఇలాంటివి చదువుతున్నప్పుడు రొమ్టాడో అథైటిస్ ఇలాంటివన్నీ ఎందుకంటే ఒక్కసారిగా ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం షేక్ అవుతుంది అన్నమాట సో చాలా రిస్క్ ఉంటుంది ఇలాంటివి చదువుతున్నప్పుడు సో ముందు ఏంటంటే అసలు బ్యాడ్ బ్యాక్టీరియా లేకుండా చూసుకోవాలి మన పొట్లో ఎలాగ ఒకసారి బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చే చాలా కష్టం ఫస్ట్ మీదేంటంటే అసలు మీ స్టమక్ యాసిడ్ ఎలా ఉంది చూసుకోవాలి మీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి నిజానికి బాగుండాలి బట్ మీకు ఎంతకాలంలో ఎలర్జీ ఉందంటే సమహో ఆ డౌట్ మీ స్టమక్ యాసిడ్ లెవెల్స్లో తేడా ఉండొచ్చు ఎందుకంటే మంచిది మీరు గ్యాస్ట్ర ఎంటాలజిస్ట్కి వెళ్ళి ఒకసారి ఎండోస్కోపీ చేయించండి హెచ్పై బ్యాక్టీరియా ఉందేమో చెక్ చేయించండి సో అవి లేవు అని తెలిసాక అసలు స్టమక్ యాసిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో మీరు హోమ్ టెస్ట్ అయినా ఒకసారి చేయండి ఇవి చేసాక ఇవన్నీ వీటిలో ఏం తేల్తుందో చూడండి ఒకవేళ మీకు స్టమక్ యాసిడ్ తక్కువ ఉంది అని అనిపిస్తే మీరు కొంతకాలం పాటు బీటెన్ హెచ్సిఎల్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే సూపర్ ఎంజియమ్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ప్రోబయోటిక్స్ అయితే మీరు డెఫినెట్గా వీటితో పాటు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఏంటి ఇమీడియట్లీ కాదు ఎందుకంటే ఫస్ట్ కొంతకాలం పాటు మీరు ప్రోబయోటిక్స్ తీసుకోకుండా ఫస్ట్ కొంతకాలం పాటు మీరు తీసుకోవాల్సింది బీటెన్ హెచ్సిఎల్ అండ్ సూపర్ ఎంజియమ్స్ కొంతకాలం అయ్యాక ఇవి మీరు తీసుకుంటున్నప్పుడు ఇవి పర్ఫెక్ట్ లెవెల్లో ఉంటే ఆ బ్యాక్టీరియా కూడా కొంచెం లెవెల్లోకి వస్తుంటుంది టైం పడుతుంది బట్ కొంచెం బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గి గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంటుంది ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అయితే తీసుకుంటూ ఉండాలి మెల్లిగా మీరు నెక్స్ట్ కొంతకాలం పైగా ప్రోబయోటిక్స్ని కూడా అందులో ఇంక్లూడ్ చేస్తే మీ రెజమిన్లో అప్పుడు మెల్లిగా మీ కడుపులో బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గి గుడ్ బ్యాక్టీరియా పెరుగుతూ ఓవరాల్గా మీ డైజెషన్ సిస్టమ్ బాగుతుంది మీకున్న ఈ ఫుడ్ ఎలర్జీస్ మెల్లిమెల్లిగా తగ్గుతాయి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ బహుశా కొన్ని ఇవ్వచ్చు కొన్ని కొన్ని ఉన్నాయి రిఫ్రాక్స్మెంట్ లాంటివి కొన్ని మంచి బ్యాక్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్ అన్ని అన్నిట్లోనూ కొన్ని కొన్ని సేఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి అలా అలాంటివి ఇస్తే కొంచెం ఒకవేళ ఏమైనా బ్యా కడుపులో బ్యాక్టీరియా ఉంటే అవి బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేసి ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి మంచి గ్యాస్ట యూట్రాలజిస్ట్ని కాంటాక్ట్ చేయండి గ్యాస్ట్రోస్ బీటెన్ హెల్త్ సెల్ సజెస్ట్ చేయదు అది మీరు ఓన్గా తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఇలా కడుపులో బ్యాక్టీరియా ఏదైనా ఉంటే దాన్ని హీల్ చేయడానికి గ్యాస్ట్రస్ ఇస్తుంది మీకు గ్యాస్ట్ర ఎటస్ట్లు ఇస్తుంటారు సో వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ తీసుకోండి అలాగే మీ అంటే మీ ఓన్గా బీటెన్ హెచ్సిఎల్ సూపర్ ఎన్జిఎమ్స్ తీసుకోండి ఒకవేళ తక్కువ ఉంటే టెస్ట్ చేసి తీసుకోండి మీకు ఈవెన్చువల్లీ స్లోగా మొత్తం పొట్టంతా హీల్ అవుతుంది ఇకపై ఎలర్జీస్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీటితో పాటు ఇంకోటి ఏంటంటే మీరు ఇంకొకటి కూడా మెన్షన్ చేసేది ఎటాఫజీ కోసం మీరు ఫాస్టింగ్ చేద్దాం అన్నది సెవెన్ డేస్ వాటర్ ఫాస్టింగ్ మీది స్కిన్ని ఫ్యాట్ బేసికలీ మీరు ఏం చేయాలంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ రన్నింగ్ చేయాలి అటాఫజీ అంటే కేవలం మీరు ఉపవాసం చేస్తే రోజుల తరబడి ఉపవాసం చేస్తేనే జరుగుతుంది అనుకోవద్దు మీరు మీకు అలా చేస్తే కేవలం అలా చేసినప్పుడు మాత్రమే జరిగి మళ్ళీ మీరు ఎప్పుడైతే మళ్ళీ ఫుడ్ మామూలుగా తినడం స్టార్ట్ చేస్తుందో మళ్ళీ మామూలుగా అవుతుంటుంది దానికంటే బెటర్ ఏంటంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేస్తూ ఉంటే మీ ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కాబట్టి కరెక్ట్ ఏజ్ హై ఇంటెన్షన్ ట్రైన్ చేస్తుంటే మీరు ఏదైతే స్కిన్ని ఫ్యాట్ ఉన్నదో అలాంటి టైప్లో కాకుండా మంచి బాడీ షేప్ కూడా వస్తుంది ఎటాఫజీ బాగా జరుగుతుంది ఎటాఫజీ అంటే ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు మీరు అద్భుతమైన హెచ్జీహెచ్ మీ బాడీలో జరిగేట్ అవుతూ ఉంటే మీరు మంచి హెచ్ఐటి చేస్తూ ఉంటే మంచి స్లీప్ ఉంటే మీ డైట్ బాగుంటే డైలీ ఎటాఫజీ జరుగుతూనే ఉంటుంది బాడీలో మీరు ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు ఆ ఉపవాసం చేస్తే ఎప్పుడో ఉపవాసం చేసినప్పుడైతే ఇప్పుడు అలా కాదు డైలీ అవుతూనే ఉంటుంది డైలీ మీ బాడీలో క్లీనప్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి దాని గురించి కొంచెం రీసెర్చ్ చేయండి మీరు మీకు తెలుస్తుంది మీరు మంచి చాలా విషయాలు తెలిసినట్టుగా కనిపించేది కాబట్టి డెఫినెట్లీ దాని గురించి కూడా చూడండి ఇంతేయండి ఇప్పుడు ఇమీడియట్లీ ఇది తగ్గాలంటే ఎలాగా అంటే మీరు ఇమీడియట్లీ అయితే మీరు సమ్ స్కిన్ స్పెషలిస్ట్గా వెళ్లాల్సిందే నేను ఇమీడియట్లీ సొల్యూషన్ చెప్పాను నేను నా సొల్యూషన్స్ అని లాంగ్ టర్మ్ సొల్యూషన్సే లాంగ్ టర్మ్ సొల్యూషన్ అయితే డెఫినెట్లీ మీరు చేయాల్సింది ఇది నేను ఇప్పుడు చెప్పిన ఇది దట్స్ ఇట్ అండి ఐ హోప్ యూ గాట్ ద యాక్చువల్ కాజ్ అండ్ యూ గాట్ వాట్ యూ హ్యావ్ టు డూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేవైనా సబ్స్క్రైబ్ అయిన పోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే వీలుంటే జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి ఫలితం ఆశించకుండా థ్యాంక్ యూ సో మచ్ విల్ క్యాచ్ బాయ్